డేటా బ్యాకప్ అండ్ రిస్టోర్. కట్ అవుతుంది నౌ ఇజ్ మీకు అందరికి వినపడుతుందా అండి? క్లారిటీ ఉందండి. యా శ్రీధర్ గారు మీరు ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. ఓకే, సో డేటా బ్యాకప్ ఎందుకు తీసుకోవాలి, మళ్ళీ ఎందుకు రీస్టోర్ చేయాలి అంటే, మనం వర్క్ చేసే ప్లేస్లో డైలీ మనం ఏ కంపెనీ అయితే ఓపెన్ చేసుకొని మనము వర్క్ చేసుకొని ఇంటికి వెళ్తూ వెళ్తూ డేటా బ్యాకప్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి సార్ అలా అంటే, ఏ రోజు జరిగిన ట్రాన్సాక్షన్ బ్యాకప్ తీసుకుంటే ఒకవేళ సిస్టమ్ చెడిపోయినా లేదు అంటే ఎవరైనా ఎనిమీస్ ఉంటారు మనకి, ఎక్కడైనా ఉంటారు వర్క్ చేసే ప్లేస్లో, వాళ్ళు మీరు వెళ్ళిన తర్వాత డేటాను డిలీట్ చేశారనుకోండి, మీరు మార్నింగ్ వచ్చి చూస్తే ఉండదు. అందుకోసమే మనం ఏం చేయాలి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏ సిచ్యువేషన్ ఎలా వస్తుందో తెలియదు కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసిన తర్వాత డేటా బ్యాకప్ తీసుకుని వెళ్ళిపోవాలి. ఒకవేళ వాళ్ళు డిలీట్ చేసినా ఆ డేటా బ్యాకప్లో ఉంటుంది, దాన్ని మళ్ళీ మనం రీస్టోర్ చేయొచ్చు, మళ్ళీ బ్యాకప్ తీసుకురావచ్చు, అది మనకి ఉపయోగపడుతుంది చాలా వరకు. ఓకే, సో చూద్దాం ఎలా చేయాలి. ఫస్ట్ నేను చేస్తున్నాను, ఇప్పుడు చూడండి. ఇక్కడ నేను రెగ్యులర్గా ఒక రెండు మూడు కంపెనీలు అనుకుంటాను, ఆంధ్ర ట్రేడర్స్, బీఆర్ఎస్, కాస్ట్ సెంటర్స్, ఈ మూడు కంపెనీలు నేను రెగ్యులర్గా ఓపెన్ చేసి బిజినెస్ చేస్తాను. ఈ మూడింటిని ఫస్ట్ నేను బ్యాకప్ తీసుకుంటాను, ఓపెన్ చేస్తున్నాను ఒక కంపెనీ ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి మన సిస్టంలో, ఒక డ్రైవ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను డేటా బ్యాకప్ అని. వాటిల్లో టాలీ డేటా ఇచ్చుకోండి, టాలీ డేటా బ్యాకప్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ పైన డేటా ఉంది కదా బ్యాకప్, ఇక్కడ బ్యాకప్ డెస్టినేషన్ పాత్. ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, ఆ ఫోల్డర్ పాత్ ఇక్కడ ఇవ్వాలి. సో సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ మనం చేసాము, ఈ డ్రైవ్లో మనం ఏం పేరు పెట్టాను ఇక్కడ, టాలీ డేటా బ్యాకప్ అని పెట్టాను ఫోల్డర్, అది ఇక్కడికి వస్తుంది. ఎంటర్ ఇవ్వండి, ఎంటర్ ఇచ్చి మళ్ళీ ఎంటర్ ఇవ్వండి, ఆటోమేటిక్గా ఆ డెస్టినేషన్ పాత్లోకి అది వచ్చేస్తుంది. నేను ఏ ఫస్ట్ మూడు కంపెనీలు బ్యాకప్ తీసుకున్నాను, బీఆర్ఎస్, ఈ మూడు రెగ్యులర్గా ఈ మూడిట్లో మాత్రమే నేను వర్క్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇస్తాను. సో ఇవి టీబీకే ఫైల్స్లో డేటా సేవ్ అవుతుంది, ఎంటర్. ఆ మూడు కంపెనీలు బ్యాకప్ అయిపోయినాయి. ఎలా తెలుస్తుంది సార్ అంటే, ఫోల్డర్లోకి వెళ్ళి డేటా బ్యాకప్ ఓపెన్ చేయండి. ముందు ఇక్కడ టీబీకే ఫైల్ చూడండి, డేట్తో సహా టైంతో సహా పడిపోతుంది. ఓకే, ఇప్పుడు ఆ మూడింటిని ఎవరో డిలీట్ చేస్తారు. ఇదే చేసినప్పుడు ఆంధ్ర ట్రేడర్స్ దీన్ని డిలీట్ చేస్తుంది, ఆల్ట్ డి. బీఆర్ఎస్ ఓపెన్ చేస్తున్న కంపెనీ, ఆల్టర్ ఆల్ట్ డి. చూసారా, ఈ మూడు కంపెనీలు నాకు ఇప్పుడు కనిపించడం లేదు, ఎవరో డిలీట్ చేశారు. నేను మార్నింగ్ వచ్చి చూశాను, ఆ మూడు కంపెనీలు నాకు కనిపించడం లేదు, ఏమి చేయాలి ఇప్పుడు, ఎవరో డిలీట్ చేశారు. సో బ్యాకప్ ముందుగా చేసుకున్నాము కాబట్టి డిలీట్ చేసినా కూడా అవి బ్యాకప్లో ఉంటాయి, వాటిని మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేస్తున్నాను చూడండి, కావాలంటే ఏదో ఒకటి ఓపెన్ చేశాను, ఆ మూడు కంపెనీలు మళ్ళీ బ్యాకప్ ఎలా చేయాలని చూపిస్తాను. డేటా రీస్టోర్ ఫ్రమ్ డ్రైవ్, డి డ్రైవ్, అది డేటా బ్యాకప్ ఉన్నాయా మూడు కంపెనీలు, ఇలా 1300 27, 1300 22, 1300 21 ఉన్నాయి కదా మూడు, మూడు బ్యాకప్ తీస్తాను, మళ్ళీ రీస్టోర్ చేస్తాను. మళ్ళీ వచ్చేస్తుంటాయి చూడండి ఆటోమేటిక్గా, కావాలంటే ఇప్పుడు చూడండి క్లోజ్ చేసి చూపిస్తాను. సెలెక్ట్ కంపెనీ చేయడం వల్ల ఆంధ్ర ట్రేడర్స్, బీఆర్ఎస్, కాస్ట్ సెంటర్స్ వచ్చాయా. ఈ విధంగా డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ అనేది మనం చేస్తాం. ఎందుకంటే వర్క్ చేసే ప్లేస్లో
కంపల్సరీగా మనకు అగేనిస్ట్గా కొందరైనా ఉంటారు, అందరు ఇష్టపడే వాళ్ళు మనకు ఉండరు. అది కావచ్చు, లేదంటే సిస్టమ్ ఏదైనా హ్యాంగ్ అవ్వడం, డేటా పాడవడం, ఏదో ఒకటి జరగచ్చు. అందుకోసమే మన జాగ్రత్తలో మనం ఉండాలి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఓకే, డన్, క్లియర్మా? ఏమైనా డౌట్స్ ఉందా? డేటా బ్యాకప్ రీస్టోర్ ఎలా చేయాలని అర్థమైందా? ఎనీ డౌట్స్? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయని? ఎవరికైనా ఏమైనా? క్లియర్? యా, ఇప్పటి వరకు చేసిన వాటిలలో సో లైక్ సర్వీస్ ప్రాబ్లమ్స్ కానీ, స్టార్టింగ్ థియరీ పాయింట్స్ కానీ, సో తర్వాత లాస్ట్ ఇన్వెంటరీ సంబంధించిన కానీ, సో అన్నీ క్లియర్ కదా? అన్నీ నీట్గా అర్థమవుతున్నాయి కదా? ఎలాంటి డౌట్స్ ఏం లేవు కదా? యా, సో వీడియోస్ని ఏ రోజు ఆ వీడియోస్ని ఆ రోజు మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? మర్చిపోవద్దు, ఎంత పని ఉన్నా కూడా. ఓకేనా? టెక్నికల్ పాయింట్స్, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సేవ్ చేసుకోండి. ఓకే, ఒకటికి రెండు సార్లు వీడియో వినండి. మీకు అర్థమైన అర్థం కాని ప్లేసెస్లో వీలైతే ఒక నోట్బుక్ తీసుకొని లేదంటే మెటీరియల్ని రాసుకోండి, నీట్గా అర్థమవుతుంది. సబ్జెక్ట్ని మన మైండ్లో పెట్టుకోవాలండి, సబ్జెక్ట్ని మైండ్లో పెట్టుకోవాలి, నోట్లో నోటి మీద రావాలి. ఏదైనా అడిగినప్పుడు నోటి మీద చెప్పగలిగే కెపాసిటీ రావాలి, అప్పుడే మనం సబ్జెక్ట్ని ఆడుకుంటూ చెప్పగలుగుతాం. ఇంగ్లీష్ రాకపోయినా కన్వే చేయగలుగుతాం ఎలాగోలా, వాళ్ళకు అవతల వాళ్ళకి కన్వే చేయే లెవెల్ వస్తుంది సబ్జెక్ట్ ఉంటే. సబ్జెక్ట్ లేకపోతే మనం ఎన్ని రోజులు కూడా ఏరే వాళ్ళ దగ్గర సర్వే కాలేము. ఓకే, అది బానిస బతుకు అవుతుంది. రెఫరెన్స్ వాళ్ళు చూపించారు, వీళ్ళు చూపించారు, ఆ బతుకొద్దు. కంటెంట్ డెవలప్ చేసుకో, ఓన్గా బతుకో. సో వాళ్ళు ఎప్పుడు జాబ్ తీసేస్తారో భయపడుతూ బతకారా, రెఫరెన్స్ మీద పోతే కన. ఓకే, సో అందుకోసమే మనం ఏం చేయాలంటే ఎప్పటికైనా కంటెంట్ని నమ్ముకోండి, సబ్జెక్ట్ని నమ్ముకోండి. మీరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటే అంత మీకు ప్రయారిటీ పెరుగుతుంది, మీరు వర్క్ చేసే ప్లేస్లో రెస్పెక్ట్ పెరుగుతుంది, మీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఓకే, సో మీకు కోఆపరేషన్ చేస్తారు అన్ని రకాలుగా, ఇవన్నీ జరుగుతాయి. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, దమ్ము ఉంది అని పక్కనుండి తెలియాల. పక్కనుండి తెలియాలంటే నీ వర్క్లో పర్ఫార్మెన్స్ చూపించాల, ఆటోమేటిక్గా అందరు రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే, సో ఇది ఒక్కటైతే నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి. ఓకే, సో నాకంటే పెద్దవాళ్ళే ఉన్నారు ఇక్కడ, సో వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, బట్ కొంచెం తెలుసుకోవాలి ఇంకా కూడా. ఓకే, డన్ అండి. సో టుమారో మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలనో చెప్పుకున్నాం, తర్వాత రేపు మొన్నట్లో మనకి నార్మల్ జనరల్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అవుతాయి. అవతల మొన్నటి నుంచి మనము జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. జిఎస్టీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా రాయాలో చూపిస్తాను. ఓకేనా? డన్ అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఓకే సార్, క్లియర్? యా, డన్ అండి. యా, గుడ్ నైట్. గుడ్ నైట్ అండి.